హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ వంటిల్లు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఇవాళ డైరెక్ట్గా లిక్విడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది పాడైపోయిన నిమ్మకాయ అండి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి నిమ్మకాయ వల్ల దాంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదా అది మనకి ఎంతో ఉపయోగం ఇది వాడేసిన నిమ్మ చెక్క అండి మనము పడేయటం అనేది అస్సలు చేయద్దు నిమ్మకాయ అనేది ఎండబెట్టుకొని సరే దాంట్లో మనకి క్లీనింగ్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో ఇక్కడ నేను పాడైపోయిన నిమ్మకాయ ఒకటి ఇంకా కట్ చేసుకొని వాడుకున్న నిమ్మకాయ వేసుకొని రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని చిన్న కప్పు అది పొయ్యి మీద పెట్టి దాన్ని మెత్తగా ఉడికేదాకా ఉడికిస్తున్నానండి ఇక్కడ రెండు మూడు పొంగులు వస్తే ఊరకునే ఉడికిపోతుంది ఎందుకంటే ఒకటి మెత్తగానే ఉంది ఇంకోటం కొంచెం గట్టిగా ఉంది ఇది కూల్ అయిపోయిన తర్వాత మన మిక్సీ జార్ ఒకటి తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి ఈ మిశ్రమం వేసుకున్న తర్వాత ఇది వెనిగర్ అండి మనం మామూలుగా వంటల్లోకి వాడుకునే వెనిగరు ముందు ఈ కప్పుతో ఒక మూత పోస్తున్నాను ఇది మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని వద్దాం ఇక్కడ ఇంకో కప్పు వెనిగర్ తీసుకొని మిక్సీ జార్లో కొంచెం క్లీన్ చేసుకొని మనం ఇందాక మిశ్రమంలో అండి ఇది మొత్తం కూడా ఒక గిన్నె ఇందాక మనం ఉడకబెట్టుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెండు మూడు పొంగులు మళ్ళీ రాణించుకుందాం ఇలా చేయటం వల్ల మనం లిక్విడ్ అనేది రెండు మూడు నెలలైనా సరే బయటే చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి కళ్ళు పేసుకోవడం వల్ల మనకి ప్రిజర్వేటివ్గా పనిచేస్తుందండి ఈ లిక్విడ్ కూల్ చేసుకొని ఒక బాటిల్లో పోసుకుంటే రెండు మూడు నెలలైనా సరే ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు వెనిగరు సిట్రిక్ యాసిడ్ నిమ్మకాయలో ఉండేది వీటి వల్ల మనకి మంచి క్లీనింగ్ యాక్షన్గా పనిచేస్తుంది ఇవాళ బయట విమ్ లిక్విడ్స్ వీటన్నిటిలో సల్ఫైడ్స్ ఉండటం వల్ల క్యాన్సర్ అనేది ఎక్కువ వస్తుందండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి హెల్త్కి మంచిది ఇంకా చాలా ఈజీగా వేస్ట్ వాటితో కూడా తక్కువగా చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో అయిపోతుంది ఇలా ఒక గరాట అంటారు కదండి ఫనల్ తీసుకొని దాంట్లోకి మన మిశ్రమం చక్కగా బాటిల్లో పడిపోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది వాడుకునే ప్రతిసారి షేక్ చేసుకొని వాడుకోవాలండి ఎందుకంటే అది థిక్గా ఉండటం వల్ల కిందకి సెడిమెంట్ అవుతుంది సో ప్రతిసారి కొంచెం షేక్ చేసి వాడుకోండి ఇక్కడ నేను దేవుడి సామాన్ ఫస్ట్ వాష్ చేస్తున్నానండి చూడండి ఎంత బాగా డిఫరెన్స్ తెలుస్తుందో మీకు ఎక్కువ ప్రెషర్ పెట్టక్కర్లేదు ఎటువంటి కెమికల్స్ లేవు న్యాచురల్ ప్రోడక్ట్స్తో మన ఇంట్లో మన చేతో తయారు చేసుకుంది ఇంకోటండి పీతాంబరి అలాంటి లిక్విడ్స్ కనుక వాడితే నాకు కొంచెం హ్యాండ్స్ అనేవి రఫ్గా తయారవుతూ ఉంటాయి అలాగే చాలామందికి అవుతాయి అనుకోండి అందుకని చెప్పి ఇలాంటివి అయితే మనకి సేఫ్గా ఉంటుంది అనమాట చాలా సాఫ్ట్గా ఉంటాయి హ్యాండ్స్ కూడా చక్కగా వెండి ఇత్తడి రాగి ఏదైనా సరే మీకు నీట్గా క్లీన్ అవుతాయి ఇక్కడ నేను దేవుడి సామాను వెండి చూపిస్తానండి ఇంతకుముందు మీరు విత్తడి చూశారు కదా ఇంకా రాగిది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి అసలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి అది కొత్త వాటిలాగా ఉంటాయి రెండు నిమిషాల్లో ఇది చూడండి మీకు రెండు నిమిషాలంటే రెండే రెండు నిమిషాల్లో ఒక్కసారి అలా స్క్రబ్బర్ రబ్ చేయగానే మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది చాలా ఈజీగా చాలా నీట్గా చాలా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో అసలు యాక్చువల్గా చెప్పాలంటే మనం పడేసే వస్తువులతో తయారు చేసుకుంటున్నామండి ఇది తప్పకుండా ప్రతి ఒక్క లేడీకి ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త నోటిఫికేషన్స్ రంగానే మీకు ఈజీగా తెలుస్తుందండి మీకు నచ్చితే కనుక పాత వీడియోస్ కూడా ఒకసారి చూస్తూ ఉండండి చూశారు కదా ఎంత కొత్త దానిలాగా ఉందో అంతేకాదండి ఇక్కడ నేను స్టీల్ ప్లేట్ మీద కొంచెం ఆయిల్ వేసి రబ్ చేసి చూపిస్తున్నాను ఆయిల్ మరకలు కూడా స్టీల్ వాటి మీద చక్కగా పోతాయి ఎలాగో చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఆయిల్ వేయటం వల్ల మనకి వాటర్ అనేది నిలవకుండా పక్కకు పడిపోతూ ఉంది కదా ఇప్పుడు మన జెల్ ఒక్కసారి షేక్ చేసి దాన్ని వేస్తున్నాను ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి ఇది మనకి విమ్ జెల్స్ లాగా లేకపోతే మామూలు లిక్విడ్స్ లాగా ఫోమ్ అనేది రాదండి మనం ఏం ఫోమింగ్ ఏజెంట్స్ లేదు కనుక కానీ అనేది శుభ్రంగా పోతుంది చక్కగా ఉంటుంది మనకి హెల్త్కి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఇది వాడటం వల్ల తప్పకుండా అందరూ ట్రై చేసుకొని ఇంట్లో ఇవే వాడటానికి ట్రై చేయండి ఆ కెమికల్స్లోంచి మనకి క్యాన్సర్ అనేది రాకుండా మనకు మనం రక్షించుకొని మన ఫ్యామిలీని కూడా కాపాడుకుందాం ఏమంటారు ఫ్రెండ్స్ అంతే కదా చూడండి స్టీల్ ప్లేట్ కూడా ఎంత బాగా పోయిందో నేను ఇందాక మీకు ఆయిల్ వేస్ట్ చూపించాను కదా పూజా సామాగ్రి అయినా వెండి సామానైనా ఇత్తడి సామానైనా ఇంకా స్టీల్ సామానైనా కొత్త వాటిలాగా మెరిసిపోతాయండి ఎటువంటి కెమికల్స్ లేకుండా చేతులకి చాలా సురక్షితమైనది ఇంకా మనకి క్యాన్సర్ అనే మహమ్మారి నుంచి కాపాడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్